అయితే నిన్న జరగాల్సిన ఇక్కడ తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారం అయితే పోస్ట్ పోన్ అయ్యింది మొత్తం కూడా ఇప్పుడు ఢిల్లీలో మంత్రణలు జరుగుతున్నట్టు తెలుస్తున్నాయి అయితే హై కమాండ్ పిలుపుతో భట్టియాను ఉత్తమ్ కుమార్ ఇద్దరు కూడా ఢిల్లీకి చేరుకున్నట్టు తెలుస్తోంది సో మొత్తానికి ఈ ఎపిసోడ్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మా ప్రతినిధి రాణా అందించడానికి రెడీగా ఉన్నారు రాణా చెప్పండి మనం చూసుకుంటే నిన్న ప్రమాణ స్వీకారం జరుగుతుందని అనుకున్నాము అయితే ఇవాల్టికైతే ఇది పోస్ట్ పోన్ అయ్యింది ఇవాల ఢిల్లీలో అయితే మంత్రణలు జరుగుతున్నట్టు తెలుస్తోంది సో సీఎం క్యాండిడేట్స్ అవ్వాలి అని ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళని కూడా ఢిల్లీకి राजकीय परिणामालतो వేదికగానే నిర్ణయాలన్నీ తీసుకోవాలనేటువంటి నేపథ్యమే కనబడుతుంది దాని తక్కటికనే ఇప్పటికే ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్నారు కాబట్టి మినిట్ టు మినిట్ రికార్డ్ చేసి మరి డికే శివకుమార్ ఢిల్లీకి తీసుకెళ్లారు ఇప్పటికే దాని సంబంధించినటువంటి పరిణామాలంతా కూడా వారు చర్చిస్తున్నటువంటి నేపథ్యంలో కాబట్టి కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల నుంచి కూడా అనుబంధంగా ఉన్నటువంటి దశాబ్దాల నుంచి కూడా సేవలు చేస్తున్నటువంటి సీనియర్ నాయకులు ఉన్నటువంటి ఎవరైతే పట్టి విక్రమార్క కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకో ఇద్దరిని కూడా అధిష్టానం పిలిపించి వారి యొక్క అభిప్రాయాలను కానీ వారు ఏమనుకుంటారు అనే దానిపై కూడా వారితో కూడా విడివిడిగా చర్చిస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత రాష్ట్రానికి కాబోయే సీఎం ఎవరు దాంతోపాటు ఒక సీఎం పదవే కాకుండా పిసిసి పగ్గాలు ఎవరికి అప్పచెప్పాలి ఒకవేళ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవికి అప్పిస్తే మాత్రం ఖచ్చితంగా పిసిసి పగ్గాలు అనేది మరొక సీనియర్కి ఇవ్వాలంటూ కూడా నిన్న సీనియర్లు ఒక ప్రతిపాదన పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది డికే శివకుమార్ దగ్గర అదే విషయాన్ని కూడా ఇటు మల్లికార్జున ఖర్గే దగ్గర ఆయన ప్రస్తావించినట్టుగా మనకు తెలుస్తుంది కాకపోతే ఇప్పటి వరకు కూడా ఒక సందిగ్ధత అనేది కొనసాగుతుంది ఎందుకంటే నిన్నే అయిపోతుందనే సూడు అందరూ కూడా ఊహాగానాలు చేశారు నిన్న 12 గంటలకు అవుతుందన్నారు నిన్న రాత్రి 7:30కి కంపల్సరీ రాజభవన్లో స్వేరింగ్ సెరమనీ ఉంటుందని కానీ ఆ అంచనాలన్నీ కూడా పటాపంచలు చేస్తూ అధిష్టానం ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకొని దాంతోపాటు సీనియర్లు కూడా అభిప్రాయాలు తీసుకొని అందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎక్కడా కూడా ఒక్కసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడా మరొక్కసారి అసంతృప్తి జ్వాలలు కానీ అసంతృప్తి అనేది కూడా కనపడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక పర్ఫెక్ట్ టీంని రెడీ చేయాలనే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ పార్టీ రెడీ చేస్తుంది దాని తగ్గట్టుగానే అందరి అభిప్రాయాలని గౌరవిస్తూ ఇటు మొత్తంగా డిసిషన్ అంతా కూడా కేంద్రమే తీసుకుంటుంది మొత్తం అధిష్టానమే తీసుకుంటుంది అనేది కూడా సంకేతాలను కూడా వారు పంపించారు దాని తగ్గట్టుగానే డిసిషన్ మేకింగ్ అంతా కూడా ఇప్పుడు కేంద్ర అధిష్టానం మధ్య ఉన్నటువంటి నేపథ్యం కనబడుతుంది రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అలాగే మల్లికార్జున ఖర్గే వీళ్ళు మొదటగా వీళ్ళు ముగ్గురు కూడా చర్చించుకున్న తర్వాత ఆ చర్చల్లో డికే శివకుమార్ పాల్గొంటారు డికే శివకుమార్ ఇక్కడ అబ్జర్వర్గా ఉన్నాడు కాబట్టి ఇక్కడ జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఆయనకి చాలా క్లియర్గా తెలుసు ఎమ్మెల్యేలు ఏమనుకుంటారు సీనియర్ నేతలు ఏమనుకుంటారు మాజీ ఎమ్మెల్యేలు ఏమనుకుంటారు ఆల్రెడీ మాజీ మంత్రి మాజీ ఎంపీలు ఏమనుకుంటున్నారు అన్ని విషయాలు కూడా ఆయన విన్నారు కాబట్టి ఆయనకు నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అక్కడే ఉన్నారు తర్వాత మాత్రమే ఆయన ఢిల్లీకి వెళ్ళినటువంటి నేపథ్యం కనబడుతుంది సో తెలంగాణ రాజకీయాల పట్ల డికే శివకుమార్కి పూర్తి స్థాయి ఒక స్పష్టత ఉంది దాంతోపాటు రేవంత్ రెడ్డి యొక్క సామర్థ్యం గురించి కూడా డికే శివకుమార్కి ఒక అంచనా ఉంది దాంతోపాటు ఇటు మల్లికార్జున ఖర్గే కూడా ఒక అంచనా ఉంది సో సీఎం పదవికి విషయంలో మాత్రం ఇటు అధిష్టానానికి ఒక క్లారిటీ ఉంది ఇటు ఎమ్మెల్యేలకు ఒక క్లారిటీ ఉంది కాకపోతే ఏమంటే ఇక్కడ డిప్యూటీలు కానీ అలాగే పోర్టు పోల్ విషయంలో కానీ ఎవరెవరిని ఈసారి మంత్రివర్గంలో తీసుకోవాలన్న దానిపై కూడా ప్రధానంగా నిన్న నుంచి కూడా మల్లగల్లాలు పడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది ఇటు సీనియర్లు కూడా కొన్ని కొన్ని అంశాలు కూడా వారు లేవనెత్తినప్పటికీ అంశాలను ఖచ్చితంగా అధిష్టానం వద్దకు తీసుకెళ్తారనేసి కూడా నిన్న డికే శివకుమార్ చెప్పారు నిన్న డికే శివకుమార్ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఆయన నిన్న 9:30కి అట్లా ఢిల్లీకి రాత్రి చేరుకున్నారు చేరుకున్న తర్వాత వెంటనే మల్లికార్జున ఖర్గేకి తాను ఇక్కడ ఉన్నటువంటి నివేదికనంతా కూడా అక్కడ సమర్పించారు ఇప్పుడు మరొకసారి కూడా భేటీ అవుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది సో ఏదేమైనా కానీ ఇప్పటికే భట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు కాబట్టి వారి యొక్క అభిప్రాయాలు వారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న దానిపై కూడా పూర్తిగా కూడా అక్కడ చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది సో ఖచ్చితంగా కూడా భట్టిని ఈసారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా తీసుకోవాలనేది కూడా దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది ప్రతిపాదించినట్టు తెలుస్తుంది దాంతోపాటు ఇటు భట్టి యొక్క మనసులో ఏముందన్న దానిపై కూడా అడిగి తెలుసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ భట్టి విక్రమార్క కానీ చాలా కీలకంగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు పైగా సిఎల్పి నేతగా కూడా భట్టి విక్రమార్క ఉన్నారు కాబట్టి వాళ్ళ సీనియారిటీని ఖచ్చితంగా వారి యొక్క అభిప్రాయాలు అనేది కూడా గౌరవించాలనే ఉద్దేశంతో కూడా అధిష్టానం కూడా ఉంది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాంతోపాటు నిన్న చాలామంది వరకు కూడా సీనియర్లు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం విషయం మీద సిఎల్పి నాయకుడు ఎంపిక విషయం మీద కొంతమంది అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వచ్చినప్పటికీ కానీ
లాస్ట్ కి డీకే శివకుమార్ గాని అబ్జర్వర్లందరూ కూడా మాట్లాడిన తర్వాత ఎమ్మెల్యేల యొక్క వర్షన్ తీసుకున్న తర్వాత ఎమ్మెల్యేల వర్షన్ ఏ విధంగా మాట్లాడారో మెజారిటీ ఎమ్మెల్యేలు అదే వర్షన్ ఇట్లా సీనియర్ల వద్ద కూడా డీకే శివకుమార్ గాని ఇట్లా అబ్జర్వర్లు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది సో ఆ విషయంలో ముఖ్యమంత్రి విషయంలో కూడా వాళ్ళు కూడా కాస్త తగ్గినట్టుగా వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తే కాకపోతే డిప్యూటీల్ని ఎవరు తీసుకోవాలి పిసిసికి ఎవరికి అప్పచెప్పాలి మంత్రి పదవుల్లోకి ఎవరిని తీసుకోవాలని దానిపై కూడా పూర్తిగా తమ తమ మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంగా తమకు వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా గెలిచారు కాబట్టి వారికి ప్రాధాన్యత తీసుకోవాలనే ఉద్దేశంతో కూడా వీరు సీనియర్ నేతలు కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది సో ఏదేమనుకని ఇక్కడ ఎల్లా హోటల్ దగ్గర ఒక హడావుడి అనేది కనబడుతుంది నిన్నటి వరకు కూడా పెద్ద ఎత్తున ఒక నాయకులు కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు సో ఈ మధ్యలో నిన్న ఒక కాస్త గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంది ఈసారి అలాంటి పరిస్థితులు లేకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేశారు కేవలం ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే లోపలికి వెళ్తున్నారు ఒక ఎమ్మెల్యే వెళ్తున్నారు వారికి సంబంధించిన గన్మెన్ ఒకరు వెళ్తున్నారు మిగతా ఎవరిని కూడా పర్సనల్స్ కానీ వాళ్ళు ఎవరిని కూడా ఇక్కడ ఆపిస్తున్నారు వెహికల్స్ కూడా బయటే ఆపించేసినటువంటి నేపథ్యం కంటే కేవలం ఇన్వైటెడ్కి సంబంధించినటువంటి వారిని మాత్రమే పంపిస్తున్నారు పూర్తి స్థాయిలో కూడా మనం విజువల్లో చూస్తున్నాం ఇక్కడ ఒక బ్యారికేడ్ వేశారు లోపల బ్యారికేడ్ వేశారు అక్కడ లోపల ఎంట్రన్స్ దగ్గర కూడా బ్యారికేడ్ వేసినటువంటి నేపథ్యం కనపడింది సో క్షణక్షణం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఇవాళ సాయంత్రం ఏం వస్తుంది అన్నది ఏం డిసిషన్ వస్తుంది అని కూడా అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సర్తాజ్ ఎగ్జాక్ట్లీ థ్యాంక్ యూ రానా